అసలు రాహుల్ సిప్లిగెంజ్ బిగ్ బాస్ 3 టైటిల్ విన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అసలు రాహుల్ విన్ అవ్వడానికి తన నేచరే మెయిన్ రీజన్ అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వీక్ హేమతో ఆయన గొడవ గురించి మీరు ఆలోచిస్తే, తన అలీని సపోర్ట్ చేసే ప్రాసెస్లో హేమతో ఎప్పుడో ఫస్ట్ వీక్లోనే గొడవ పడ్డాడు. తన మీద నెగిటివిటీ వస్తుందని ఆలోచించకుండా తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ పని చేశాడనమాట. ఇంకా దాని తర్వాత కూడా రాహుల్ కొంచెం డేంజర్ జోన్లో ఉన్నాడు, పెద్దగా తన ఎఫెక్ట్ కనిపించలేదు. ఆ తర్వాత శ్రీముఖితో డిస్టెన్స్ పెరిగింది. శ్రీముఖితో డిస్టెన్స్ పెరిగిన టైంలో శ్రీముఖి ఒక మాట అంది, అదేంటంటే ఇక నుంచి ఫినాలే దాకా ప్రతి వీక్ రాహుల్ని నామినేట్ చేస్తా అని అన్నది. ఈ విషయాన్ని ప్రేక్షకులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకు ప్రతి వీక్ నామినేట్ చేస్తుంది, అయ్యో పాపం కదా రాహుల్ అని తన్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఒక వీక్లో ప్రతి ఒక్కరు రాహుల్ని నామినేట్ చేశారు, ఇంక్లూడింగ్ పునర్నవి, విత్తిక అండ్ వరుణ్ సందేశ్. ఆ వీక్ జనాలు ఎలా ఫీల్ అయ్యారంటే, చూసావా తన సొంత ఫ్రెండ్సే తనని నామినేట్ చేస్తున్నారు, అందరూ కలిసి వాడిని కార్నర్ చేస్తున్నారు అని ఫీల్ అయ్యారు. సో ఆ టైంలో కూడా రాహుల్కి చాలా ఓటింగ్ జరగడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా అది ప్రోమోలో కూడా చూపించడంతో ఎక్కువ మంది ఆ విషయాన్ని అబ్జర్వ్ చేసి ఓట్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా దాని తర్వాత ఈ గొడవ అయిన తర్వాత కూడా రాహుల్ వాళ్ళ ఫ్రెండ్స్ని వదలకుండా ఆ నామినేట్ చేసినా సరే వరుణ్, విత్తిక ఇంకా పునర్నవితో ఉండడం స్టార్ట్ చేశాడు. సో తన ఫ్రెండ్స్ తన్ని హేట్ చేస్తున్నా తను మాత్రం వాళ్ళతోనే ఉంటున్నాడు అన్న సింపతి పాయింట్స్ కూడా రాహుల్కి వచ్చాయి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే, తను పునర్నవితో ఉన్న రిలేషన్షిప్. యాక్చువల్గా ఫస్ట్ వీక్స్లో రాహుల్ కొంచెం సీరియస్గా ఉన్న మనిషి పునర్నవి కలిసిన తర్వాత జోవియల్గా అవ్వడం, మధ్య మధ్యలో జోక్స్ వేయడం, తనతో క్యూట్గా మాట్లాడడం, మొసంబీస్ కావాలని అడగడం, ఆ తర్వాత ఇంకా మన సండే వీక్లోని నాగార్జున కూడా వీళ్ళిద్దరు రిలేషన్ని ఏదో ఒకటి అనడం, అదంతా ఒక ఫన్నీ క్రియేట్ చేసింది. సో వాళ్ళిద్దరికీ ఉన్న ఒక క్యూట్ రిలేషన్షిప్ అనేది ప్రేక్షకుల్లో కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ అనేది బాగా బిల్డప్ చేసింది. అండ్ అదే టైంలో రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ అయినప్పుడు పునర్నవి చాలా బాధపడడం, తను రిటర్న్ వచ్చినప్పుడు ఏదైతే చూపించారో అదొక హీరో ఇంట్రడక్షన్ లాగా తను ఒక అంబ్రిల్లాతో హౌస్లోకి దిగాడు. సో అది ప్రోమోలో చూపించడం, దానికి పునర్నవి, విత్తిక వీళ్ళందరూ రియాక్ట్ అవ్వడం, అదంతా కూడా ప్రేక్షకులకి చాలా ఫన్నీ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి కూడా రాహుల్కి చాలా ఒక ఫాలోయింగ్ అనేది క్రియేట్ అవ్వడం ఇంకా ఎక్కువైందనమాట. ఇంకా దాని తర్వాత మెయిన్ తనలో డిఫెక్ట్ ఏంటి అంటే, టాస్క్ని సరిగ్గా పర్ఫామ్ చేయడు అనే కదా. సో ఈ విషయాన్ని రాహుల్ వాళ్ళ అమ్మగారు హౌస్లోకి వెళ్ళినప్పుడు రాహుల్కి క్లియర్గా చెప్పారు. సో నెక్స్ట్ వెంటనే తనకి ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకునే టాస్క్ వచ్చింది, అదే ఫినాలే వీక్. ఇక్కడ రాహుల్ చాలా తెలివిగా ఫస్ట్ తను ఆడిన వరుణ్ సందేశ్తో గేమ్లో కూడా కరెక్ట్గా ఆడి తను గెలిచాడు. ఇంకా విండ్ అంటే గాలి ఫేవర్ చేయడం వల్ల శ్రీముఖితో జరిగిన టాస్క్లో కూడా తను విన్ అయ్యాడు. అలాగా తను టికెటే ఫినాలే గెలుచుకున్నాడు. దాని తర్వాత తను కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ మమ్మీని ఉద్దేశిస్తూ, మమ్మీ నువ్వు నేను టాస్క్లు ఆడనని చెప్పావు కదా, చూడు ఎలా ఆడాను అని చెప్పాడు. దాన్ని కూడా మనకి ప్రోమోలో వేసి రాహుల్ జర్నీ వీడియోలో కూడా వేశారు. సో లాస్ట్ వీక్ ఆ జర్నీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు రాహుల్ తన మాట మీద నిలబడతాడు, వాళ్ళ మమ్మీకి ఏ మాట అయితే ఇచ్చాడో దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు, తనకు కరెక్ట్ ఇండివిజువల్ అని ఫీల్ అయ్యి రాహుల్కి మళ్ళీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరిగిందనమాట. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఎస్పెషలీ తన యాటిట్యూడ్ వల్ల రాహుల్ సిప్లిగెంజ్ సీజన్ 3 విన్నర్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా రీజన్స్ కనిపిస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.